హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆయిల్ మరి ఇచ్చే పని లేకుండా తోటే సాఫ్ట్ మైసూర్ మైసూరుపాకాన్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా చూపించిపోతున్నాను చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఎవరైనా ఈజీగా ఈ రెసిపీని ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు కానీ గ్లాస్ కానీ మెజరింగ్ చేసుకొని ఒక కప్పు సరిగ్గపిండి తీసుకోండి అదే కప్పుతో పాలపొడి ప్లస్ మైదాని ఒక కప్పు తీసుకోండి అరకప్పు అది అరకప్పు ఇది రెండు ఒక కప్పు అయ్యేలా చూసుకొని తీసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలా కలిపి ఇప్పుడు దీనిలో ఒక కప్పు రిఫైండ్ ఆయిల్ తీసుకోండి ఎక్కడ గడ్డలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఎటువంటి ఫ్లేవర్ నూనె తీసుకోకూడదండి ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఉంచండి ఇప్పుడు మైసూర్ పాకానికి ఇలా లోతుగా ఏదన్నా మిక్సింగ్ బౌల్ తీసుకోండి లేకపోతే బాక్స్ కానీ నూనె కానీ నెయ్యి కానీ రాసి ఉంచండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కలయి పెట్టుకొని రెండు కప్పులు పంచదార తీసుకోండి దీనిలో అర గ్లాస్ నీళ్ళు పోసుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ పాకం మరీ మొదలపు పాకం అవసరం లేదండి జస్ట్ తీగపాకం వస్తే సరిపోతుంది పంచదార కరిగిన తర్వాత బాగా పొంగులు వచ్చిన తర్వాత లైట్ తీగపాకం రావాలి చూసారు కదా ఈ విధంగా వచ్చినప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టి మనం ముందుగా మిక్స్ చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి దగ్గరుండే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలండి ఎందుకంటే శనగపిండి కాబట్టి అడుగును మాడిపోతూ ఉంటుంది దగ్గరుండి ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి ఇంచుమించు ఈ ప్రాసెస్ అనేది మనకి ఎనిమిది నుంచి పది నిమిషాలు టైం పడుతుంది కొంచెం దగ్గర పడడానికి శనగపిండి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మరో గ్లాస్ నూనె తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ నూనె శనగపిండిలో బాగా మిక్స్ అయిన తర్వాత మీరు మళ్ళా కొద్ది కొద్దిగా నూనె వేసుకోవాలి ఆ నూనె మొత్తం శనగపిండి పీచుకుంటుందండి పీచుకున్న తర్వాత మళ్ళా కలిపి మిగతా నూనె కూడా వేసుకుంటూ మనకి మైసూర్ పాకం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దగ్గరుండి కలుపుతూ ఉండాలి నూనె బాగా శనగపిండి అబ్జర్వ్ చేసుకుంటుందండి మనకి కొంచెం దగ్గర పడడానికి ఇంచుమించు మరొక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు టైం పడుతుంది మిగతా నూనె కూడా వేసుకొని నూనె మొత్తం పిండి అబ్జర్వ్ చేసేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇలా లాస్ట్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నూనె మొత్తం పిండి పీచుకునేంత వరకు కలుపుతూనే ఉండాలి శనగపిండి నూనె మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి ఇక్కడ కలపడానికి ఒక గ్లాసు నూనె ఈ విధంగా వేసేటప్పుడు మరొక గ్లాసు వేసాము పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి నూనె మొత్తం పిండి పీచుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే నెయ్యి రాసుకున్న గిన్నెలోకి వేసుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా పీసెస్ కట్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ సాఫ్ట్ పాకం కాబట్టి చల్లారిన తర్వాత కూడా కట్ చేసుకోవడం అవుతుంది కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత వీటిని డీమోల్డ్ చేసుకోండి ఒకసారి ట్యాప్ చేసి తీసుకుంటే పాకం అనేది ఈజీగా డీమోల్డ్ అవుతుందండి ఆల్రెడీ కట్ చేసాం కాబట్టి పీసెస్ చాలా ఈజీగా వచ్చేస్తాయి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎవరైనా ఈజీగా రెడీ చేసేవచ్చండి మీరు మైసూర్ పాకం చూసే ముందు ఒకటికి రెండుసార్లు వీడియో చూసి చేస్తే కనుక చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా చాలా సాఫ్ట్గా వచ్చింది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ